ఓకే లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1 కట్ చేస్తే హీరో ఎప్పుడు ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుతూ సరదాగా ఉండే ఒక యువకుడు దెయ్యాలన్నా చీకటన్నా విపరీతమైన భయం కట్ చేస్తే ఒకసారి హీరో ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడడం కోసం ఓ ఖాళీ ప్రదేశానికి వెళ్తాడు ఆ ఖాళీ ప్రదేశంలో నేల కింద భూస్థాపితమైన ఓ వ్యక్తి ఆత్మ హీరోని ఆవహిస్తుంది అప్పటి నుంచి హీరో ఆడపిల్లలా ప్రవర్తించడం మొదలెడతాడు కట్ చేస్తే స్థానిక ఎమ్మెల్యే ఆ భూమి కోసం ముగ్గురు అమాయకుల్ని చంపాడని వారే ఆత్మలుగా వచ్చారని తెలుస్తుంది చివరికి ఆ ఆత్మ హీరో ద్వారా ఆ ఎమ్మెల్యేను చంపి ప్రతీకారం తీర్చుకుంటుంది ఇది సినిమా అందరికీ తెలిసినట్టుంది రెండో లైన్కే కళ్యాణి గారి ఎక్స్‌ప్రెషన్లు విజయ్ టోటల్ గా నేను స్టోరీ చెప్తుంటే నా స్టోరీ ఆయన సింక్ చేశాడు నాకు కథ తెలుసు అని సంజయ్ కొంచెం ఆలోచనలో పడ్డాడు సుజిత మీరు చెప్పినట్టు సైలెంట్ కిల్లర్ ఓకే క్వశ్చన్ నెంబర్ 1 రెడీ ఈ సినిమా ఏ సినిమాకి సీక్వల్ గా వచ్చింది విజయ్ ముని ముని కళ్యాణ్ గారు తెలీదా తెలుసు నాకు తెలుసు తెలుసు మరి ఎందుకు ఆలోచించో ఆ తమిళ నాకు తెలుసు తెలుగులో అదేనా అని ఆ టైటిల్ నాకు డౌట్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టేక్ రిస్క్ ఓకే ముని రైట్ ఆన్సర్ బ్రదర్ ఆన్సర్ చెప్పడం ఈజీ ఈ రౌండ్ లో కానీ డబ్బులు తీసుకోవడమే బాధాకరం ఎవరి దగ్గర తీసుకుంటావు మధు దగ్గర తీసుకుంటాను సార్ మధు ఆల్రెడీ మీకు ఇచ్చింది బ్యాంక్ కాబట్టి అక్కడ తీసుకుంటే బెటర్ ఏం లేదు పాపం నేను మా దగ్గర ఏం లేదు పాపం బ్యాంక్ కట్ అయిపోయింది మధు సో విజయ్ సుజితాన కళ్యాణియ సంజయ ఇప్పుడు తెలిసిపోతుంది సార్ ఐ లవ్ గర్ల్స్ ఐ లవ్ విమెన్ సో ఐ గో ఫర్ సంజయ్ సార్ నేను అనుకున్నా ఐ న్యూ డబుల్ ఏమయ్య చేయిస్తావు ఏంటి 20000 ఇవ్వనన్న 20000 అది అంతే థాంక్ యూ ఓకే విజయ్ ఇప్పుడు అక్కడ 20000 నీకు వచ్చిన తర్వాత 9:20 సో సంజయ్ 8:80 కళ్యాణి 9 అండ్ సుజిత 9 క్వశ్చన్ నెంబర్ 2 ఈ సినిమాలో ఎమ్మెల్యే శంకర్ గా ఎవరు నటించారు నో ఈయన మనలాగే వెరీ పాపులర్ సౌత్ ఇండియన్ యాక్టర్ Come on, Sujita. Sujita chappali, lepothe. Asalu. Ooya. Daniki oka karanam undi. Sujita chappali anna daniki. Ee karanam undata. You are. I know the girl who acted as his concubine in that. It's a lady and a guy. 5, 4, 3, 2, 1. Time up. Nishal, before, without, can I just guess? ఇప్పుడు గెస్ చేయొచ్చు ముఖేష్ రిషి సారీ సినిమాలో ఎమ్మెల్యే శంకర్ గా నటించింది దేవన్ ఓ yes ఓ బికాజ్ హిస్ ఎ మలయాళి దట్ కనెక్షన్ ఓకే ఓకే క్వశ్చన్ నంబర్ 3 ఇది చాలా ఈజీ అందరూ బజర్ మీద రెడీగా ఉండండి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు సుజిత కొట్టేసానా బజర్ నొక్కేసావ్ చెప్పేస్తాను చెప్పే లక్ష్మీ రాయ్ లక్ష్మీ రాయ్ సో ఇప్పుడు 20 ఎక్కడి నుంచి అన్న దగ్గర ఉంది కాబట్టి తీసుకుంటా థాంక్ యూ హౌ స్వీట్ నేను రెడీ అయిపోయా నాకు తెలిసిపోయింది మీకు బాధ ఉండదు కదా అంటే నేను సుజితకి బ్రదర్ లాగా అందుకే నా అమౌంట్ అక్కడ పోయింది సిస్టర్ దగ్గర కదా ఇక్కడ నుంచి ఇటు వచ్చింది పాసమల్లర్ పాసమల్లర్ వస్తా ఓకే సో గుడ్ సుజిత 9:20 సో మళ్ళీ విజయ్ స్క్వేర్ 1 9 కళ్యాణి 9 సంజయ్ కమ్ ఆన్ టేక్ ఇట్ బ్యాక్ ఫ్రమ్ సిస్టర్ ఓకే క్వశ్చన్ నెంబర్ 4 ఈ సినిమాలో హీరో తల్లి ఎవరు కళ్యాణి కౌవేసర్ల రైట్ ఆన్సర్ yes సో కళ్యాణి ఎవరి దగ్గర నుంచి 20 అంటే సి ఐ హావ్ ఎ రీజన్ ఫర్ దిస్ బికాజ్ సంజయ్ సిస్టర్ అండ్ మైసెల్ఫ్ వి షేర్ ఎ సేమ్ నేమ్ Gayatri and my name is also Gayatri so that brotherly feeling oh you'll take again with the brother hello no banker bhaiya banker sanjay sanjay please you can't and see kannada feeling come on you can take it back from me not an issue olle feeling appa brother sister take it next week yeah I'll give it back next week don't worry ichche nanna ichche inkante
चलो चलो కొంత మంది బ్రదర్స్ కి తప్పదు ఓకే కళ్యాణి ఆ 20 వచ్చింది సంజయ్ నీదే తగ్గిపోతుంది అట్లీస్ట్ ఒకటైనా చెప్పి లాక్కో మళ్ళీ ఆ ఓకే ద లాస్ట్ వన్ ఈ సినిమాకి కథా రచయిత ఎవరు స్టోరీ రైటర్ విజయ్ లారెన్స్ ఏ లారెన్స్ రాఘవేంద్ర లారెన్స్ రైట్ ఆన్సర్ డైరెక్టర్ యాక్టర్ అండ్ నో ప్రాబ్లం ఇంకా రెండో రౌండ్ ఉంది మూడో రౌండ్ ఉంది నాలుగో రౌండ్ ఉంది కమ్ ఆన్ చీర్ అప్ బాయ్ షూర్ yes हिंस चेयुचुंड శత్రువులే మాసిపోవగా This was made in Kannada. Ah. Kalpana. So Upendra did the hero. I did Sarath sir. Yes. Oh, yeah. So very tough. And like was widely that. appreciated, sir's work. Baga baga. Ante oka artist ki challenging role. Sarath sir kuda. Chala baga chesadu. Chala baga chesadu. And Lawrence, he was very confident about this movie. Muni alage undevadu. Idi kuda alage anta confident undevadu. And really made it. So well done. Well played. So let's start playing round number 2 patko 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 Sujita and Vijay ready ready sir vachandi yes ready ready music sir. కళ్యాణి సంజయ్ వచ్చేయండి మ్యూజిక్ పట్టుకో 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 హరే పట్టుకో పైల అప్పచిస్తే పట్టుకో పట్టుకో జులి జలి పట్టు చుట్టునే పట్టుకో ఆడే పడే ఇడే హట్గా పెట్టుకో ఏడే నీటిలోని సాపొచ్చి నా
కళ్యాణి 789 అండ్ ఫాలోడ్ బై విజయ్ 769 769 సుజిత 751 అండ్ సంజయ్ 76 కమాన్ సంజయ్ కమాన్ ఆ సిస్టర్ సెంటిమెంట్ పక్కన ఇక్కడ వచ్చేసింది ఆ సిస్టర్ అన్ని వచ్చేసింది ఆ సిస్టర్ సెంటిమెంట్ పక్కన పెట్టు ఓకే సార్ ఒకసారి నువ్వు కళ్యాణి చూసి ఒక ఒక చిన్న రొమాంటిక్ లుక్ ఇవ్వు మాకు అరే చూసి దగ్గరికి వచ్చి కళ్యాణి కరెక్ట్ గా ఇచ్చింది లుక్ ఎందుకంటే ఆ లెవెల్ లో బొమ్మలు వెయిట్ చేస్తాం టోటల్ గా డెడికేటెడ్ డాన్స్ ఇప్పుడు టోటలీ డెడికేటెడ్ ఎంత మంది స్టూడెంట్స్ ఐ హావ్ లైక్ చెన్నై బెంగళూర్ కల్పి 150 స్టూడెంట్స్ గా సో 89 రిపబ్లిక్ డే సో నార్మల్ గా ఎవ్రీ మంత్ షో ఉంటుందా లైక్ అరంగేట్రం బ్రేక్ అరంగేట్రం ఎవ్రీ మంత్ ఒక షో ఉంటుంది సార్ మీరు చూశారా డాన్స్ నేను చాలా అంటే మై ఫస్ట్ మూవీ ఆల్సో సార్ రజనీకాంత్ సినిమా చేశాను మళ్ళీ వల్లి నేనే రజనీకి నేనే రజనీ సార్ yes వల్లికి నేనే రజనీకి డబ్బింగ్ తెలుగులో డాన్స్ లో నాకు సెలెక్ట్ చేసింది కూడా బికాజ్ ఆఫ్ క్లాసికల్ డాన్స్ అండ్ వాట్ ఇస్ సాంగ్ సార్ ఆ సాంగ్ వెరీ అమేజింగ్ సాంగ్ రఘురామ్ మాస్టర్ గారు హీ డైరెక్టెడ్ మీ ఐ నెవర్ న్యూ హీ వాస్ కమల్ హాసన్ సార్స్ గురు అని నాకు తెలీదు బట్ ఐ మెట్ సచ్ పీపుల్ టోటలీ న్యూ టు ద ఫీల్డ్ అండ్ క్లాసికల్ డాన్స్ అనేది అమ్మో గ్రేట్ ఓకే నాన్న ఓకే వి నీడ్ టు సీ యు సహృదయా సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయ త్రికాలములుని ఓ ఎంత కష్టమో తెలుసు బాబు మనం సడంగా చేసే మనంగానే గ్రేట్ 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 ఎక్సలెంట్ లక 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 ప్రపంచ కప్ ఫుట్బాల్ ఆరంభ వేడుకలలో పాటలు పాడిన గాయని మనులు ఇద్దరు ఇద్దరు పాడారు వారిలో క్లాడియా వెట్టి అనేవారు ఒకరు మరొక గాయని ఎవరు హూ వాజ్ ద అదర్ వన్ ఫుట్బాల్ విజయ్ తెలుసా విజయ్ గారు తెలుసు అదే అందుకే ఆ తాళం వస్తుంది అదే 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 షకీరా సారీ ఓకే 2014 ఈ 2014 నాటికి 100 ఏళ్ళు పూర్తి అయిన యుద్ధం ఏది ఓకే ప్రపంచంలో అతి పొడవైన ముక్కు గల పక్షి ఏది అలాగే బ్రదర్ యాక్చువల్గా ఇద్దరు గాయని మణులు ఒక పాప్ సింగర్ కూడా పాడాడు ఆయన పేరు పిట్బుల్ అట్ ద సేమ్ టైం క్లాడియా బ్రెజిల్ సో అలాగే జెన్నిఫర్ లోపస్ వీరిద్దరే కాక ఆ పాప్ సింగర్ కూడా సో మొదటి ప్రపంచ యుద్ధం ద ఫస్ట్ వరల్డ్ వార్ సో ఇది 1914 ఆ 1918 నవంబర్ 11 తేదీన ముగిసింది సో ఫస్ట్ వరల్డ్ వార్ సో ప్రపంచంలో అతి పొడవైన ముక్కు గల పక్షి పెలికాన్ ఇదట దాదాపు 18 అంగుళాల పొడవు నీళ్లు తాకపోయినా కొన్ని రోజులు ఉంటాయి గొంతు కింది భాగంలో ఉన్న సంచిలో 3 గ్యాలన్ల వరకు నీరు దాచుకుని అవసరమైనప్పుడు తాగుతాడు ఓకే బ్రదర్ సార్ క్వశ్చన్ నెంబర్ 1 సాంకేతిక పరిభాషలో వైఫై ఆ ఫుల్ ఫామ్ ఏమిటి వైర్లెస్ ఫ్రీక్వెన్సీ వైర్లెస్ వైర్లెస్ ఫ్రీ ఇంటర్నెట్ ఆర్ వైర్లెస్ ఫ్రీక్వెన్సీ ఎనీ వన్ ఐ విల్ గో విత్ ది ఇంటర్నెట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్
సాధారణంగా ఇది ఇంట్రెస్టింగ్ వన్ ఏ కలర్ కార్లకు ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ One second. I have it there. Just between two colors. I'll go with white, sir. You're very in error, but sorry. So Wi-Fi is wireless fidelity. Telusu, ekkada miss ayindi. Okay, wireless fidelity. White anaru silver. I had a confusion. Endukante it was it's supposed to be one of those light colors which reflects. Yes. Which reflects. Adi ati takkuva kaantilo kuda spashtanga kanapadtayi. Andukona aa carlaki accidents takkuva. So you are very near to that. Okay, ready? Kalyan Adragote. Question number 1. Pramukha krida karini Ashwini Ponnappa ee aataku chendina varu. Hockey? Sorry. Sadharananga sarasulu. Sarasulu. Lake. Swachhamaina neetito talatallaadutu untayi. Kani gulabi rangulo colorful ga unde sarasu prapanchamlo ekkada undi? China? మీరేం చెప్పారో కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు నాకు నచ్చింది కానీ రాంగ్ అంటే క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప షీ బిలాంగ్స్ టు కూర్క్ కదా సార్ లవాల్ సో షటిల్ బ్యాడ్మింటన్ సో కర్ణాటకలో జన్మించిన అశ్విని 2006 సౌత్ ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడలిస్ట్ గా 2010 కామన్వెల్త్ గేమ్స్ లో ఉమెన్స్ డబుల్స్ లో జ్వాలా గుత్తాతో గోల్డ్ మెడల్ సాధించారు మొన్న కామన్వెల్త్ లో షీ లాస్ట్ ఇన్ ది ఫైనల్ దే గాట్ ది సిల్వర్ ఎస్ ఇది ఆఫ్రికా ఖండంలో ఆ సెనగల్ ప్రాంతంలో రెప్టో లేక్ దీనే పింక్ లేక్ అని కూడా పిలుస్తారు ఈ సరస్సు అడుగున ఉన్న మట్టిలో ఉండే కొన్ని రసాయనాలు ఉప్పుతో కలిసి ఈ రంగును ఏర్పరిచాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు సో మళ్ళీ లైక్ యు సెడ్ సో మెనీ వండర్స్ ఎస్ ఓకే కమ్ ఆన్ సంజయ్ రెడీ సర్ బాగా చెప్పే నీ పేరుతోనే మొదలుపెడుతున్నాను మహాభారతంలో సంజయుడు ఏ చక్రవర్తికి సలహాదారుడుగా ఉన్నాడు నేను చెప్పకూడదు కదా చెప్పకూడదు ఆయన చెప్పకపోతే నేను చెప్తా బిగినింగ్ కదా సార్ అది ఎక్కడైనా ఫస్ట్ స్టోరీలోనే కదా ఏ స్టోరీ అయినా మహాభారతంలో పాండవస్ అరే రే రే కౌరవస్ కదా పాండవస్ టైం అప్ ప్రపంచం మొత్తం మీద అతి పెద్ద షాపింగ్ మాల్ ఏ దేశంలో ఉంది ది బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ఏ కంట్రీలో ఉంది ఏ దేశంలో ఉంది నో సింగపూర్ సారీ గుజరాత్ లోని పోర్బందర్ ఏ జాతీయ నాయకుని జన్మస్థలం పోర్బందర్ గాంధీజీ మహాత్మా గాంధీజీ గాంధీ అన్న ఆయనే మహాత్మా అంటే ఫుల్ గా చెప్తే బాగుంటుంది బాపూజీ అరే రైట్ ఆన్సర్ ధృతరాష్ట్రుడు సో కురుక్షేత్ర సంగ్రామం జరిగినంత కాలం ఆ యుద్ధ విశేషాలను కళ్ళకు కట్టినట్లుగా ధృతరాష్ట్రుడికి సంజయుడు ఆ వరం పొందినందుకు అదొక కథ ఉంది అవును చాలా ఉన్నాయి హి ఇస్ ఆల్సో కాల్డ్ విదూర్ నో యా విదూర్ విదూర్ సో ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద షాపింగ్ మాల్ ఈ దేశంలోని చెంగ్డు అనే నగరంలో 2012 లో ప్రారంభించారు ఈ మాల్ ఎత్తు 500 మీటర్లు విస్తీర్ణం 420 ఎకరాలు ఇందులో థీమ్ పార్కులతో పాటు ఆర్టిఫిషియల్ బీచ్ ఓ విలేజ్ ఒక ఆర్టిఫిషియల్ సన్ ఇవన్నీ దే ఆర్ ఆల్ అట్రాక్షన్స్ ఇట్ ఇస్ ఇన్ చైనా బడే ఏంటంటే లాస్ట్ రౌండ్ బాగా చేసి సుజిత్ కంటే కొంచెం ముందుకు వచ్చావు సో సుజిత సిస్టర్ని బీట్ చేశారన్నమాట 3 లక్షల 1000 రూపాయలు సంజయ్ 3 లక్షల 6000 విజయ్ యు ఆల్సో డిడ్ వెరీ వెల్ బట్ మీ అమ్మాయి దగ్గర ఉందిలే నీకు మీ అమ్మాయి దగ్గర ఉంది నాన్న ఎలా మిస్ చేసావు సో 3 లక్షల 69000 అండ్ ఫైనల్ గా నేను ఏం ఫిల్మ్ ఫేర్ అవార్డు ఇప్పుడు 3 లక్షల 89 వేలతో ఇప్పుడు వావ్ అను